ఈ ఘటన ఈ హత్యాయత్నం మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగింది. ఇది ఒక వాస్తవిక ఘటన. ఇదేదో జగన్ గారు బస చేసిన ప్రాంతంలోనో లేకపోతే ఆయన ఏదో టెంట్లోనో ఎక్కడో జరిగింది కాదు. ఇది ఒక హై సెక్యూరిటీ జోన్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు, తర్వాత వైజాగ్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు అందరూ అటుపక్క ఉన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో జరిగిన హత్యాయత్న సంఘటన ఇది. ఇది అందరూ ఉండగా జరిగింది. ఇదేదో ఎవరో వచ్చి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఎక్కడో జరిగిందని ఆ నేరస్తుడిని తీసుకొచ్చిన ఘటన కాదు. నేరస్తుడు కూడా మీ వీళ్ళ అధీనంలో ఉన్నాడు. నేరస్తుడు అక్కడే దొరికాడు. హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి కూడా దొరికింది. కొన్ని నిమిషాల్లోనే ఈ హత్యాయత్నం జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఇది మొత్తం ప్రపంచానికి లైవ్ ద్వారా తెలిసిపోయింది. వీడియో ద్వారాను, సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా తెలిసిపోయింది. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే తెలిసిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, తర్వాత పోలీస్ అధికారులు, ముఖ్యమంత్రి గారు మరీ ముఖ్యంగా సాయంత్రం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, 4:30 వరకు సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇవ్వలేదు, రిపోర్ట్ మాకు రాలేదు. అయ్యా ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి కేసు ఇది. అందరికీ తెలిసిన విషయమే, సిఐఎస్ఎఫ్ అనేది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఎయిర్పోర్ట్లో హైజాక్ కాకుండా యాంటీ హైజాకింగ్గా యూనిట్గా ఒకటి పనిచేస్తుంది, భద్రతను చూస్తుంది. విమానాలు హైజాక్ కాకుండా చూడడం, ఎయిర్పోర్టు భద్రతను చూడడమే వాళ్ళ పని. ఇన్వెస్టిగేషను అనేది వాళ్ళ పని కాదు. దానికి ఒక సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ఎవరు ఇది అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ వాడిగా నాకు తెలుసు, చాలామంది అందరికీ మీ జర్నలిస్ట్ కూడా తెలుసు. సూమోటోగా ఎవరు ఇవ్వాల్సిన అక్కర్లేదు, కంప్లైంట్ కూడా అక్కర్లేదు. ఇది ఒక ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడి. ఇది చాలా ప్రాధాన్యత దాడి కాదు, ఇది హత్యాయత్నం. దాన్ని వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడే ఉన్నారు. పోలీస్ అధికారులు పట్టుకోవడంలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. చుట్టూ లోకల్ పోలీసు కూడా ఉన్నారు సిఐఎస్ఎఫ్తో పాటు. కానీ మీనమేషాలు లెక్క వేస్తూ స్థానిక పోలీసులు విచారణ బాధ్యతలు వెనువెంటనే సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? అది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అది రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. హాస్పిటల్కు, ప్రభుత్వ ఆసుపత్రికి పోతేనే పోయి అక్కడ రిపోర్ట్ రాయించి తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లాడ్ చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం కూడా ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అది అందరికి తెలిసిన విషయం. మోరోవర్, ఇంత హత్యాయత్నం జరిగిన తర్వాత చాలా అపహాస్యం చేసే విధంగా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు, సిఐఎస్ఎఫ్ వాళ్ళు లేటుగా ఇచ్చారు అని మాట్లాడడం, ఇది ఒక బాధ్యతారాహిత్యమైన ప్రకటన. ఈ సుమోటోగానే ఎందుకు చేయలేదని తెలియాలని పోలీస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఆయన అంటున్నారు, నాకు నేను చాలా 40 సంవత్సరాలుగా నాకు పరిపాలన అనుభవం ఉంది, 15 ఏళ్ళు ఏదో ముఖ్యమంత్రి చేశాం. ఇది ఇంత చిన్న విషయం ఆయనకు ఎందుకు తెలియలేదు? ఎవరు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత కంప్లైంటు, పోలీస్ రిపోర్టు, మెడికల్ రిపోర్టు తర్వాత వస్తాయి. తర్వాత ఇది హత్యాయత్నం చేసిన మనిషిని ఎవరు పోలీసుల అధీనంలో ఉన్నాడు, నిజాలు మొత్తం మేమైతే అపోజిషన్లో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత, మీరు అధికారంలో ఉన్నారు, పోలీసు యంత్రాంగం మీ అధీనంలో ఉంది, నిజాలను నిగ్గుదేల్చాల్సిన యంత్రాంగం మొత్తం మీ అధీనంలో ఉంది, కేసు టేక్ ఓవర్ చేయకుండానే మరి డీజీపీ గారు ఇదే ఇప్పుడు కన్సర్న్ ఎక్కడొచ్చింది, ఎక్కడ మా వాళ్ళు ఇంక్లూడింగ్ మా క్యాడర్ అంతా, మా నాయకులంతా కన్సర్న్ ఎక్కడుందంటే, ఇంకా ఎటువంటి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అట్లీస్ట్ కేసు టేక్ ఓవర్ చేయలేదు, 4:30 వరకు వారు ఇవ్వలేదు అంటూనే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని పంపి
వన్ అవర్లో ఇది ఆయన అభిమాని, తర్వాత ఒక ఫ్లెక్సీ సడన్గా ఉంది, ఆయన జనవరి ఎప్పుడో పొంగల్లో తీసుకున్నారో ఒక ఫ్లెక్సీ ఉందని చెప్పడం, ఇది ఏదో జగన్ గారికి సింపతి రావాలని చేశాడు అని వెంటనే, ఇది నిన్న ఆంజనేయ రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా తప్పుపట్టారు. దీనివల్లనే అపోహలు అనుమానాలు రావడం మొదలెట్టాయి. ఒకవైపు టేక్ ఓవర్ చేయకుండానని చెప్తూ, ఇప్పుడు అసలు నిజాలు తేలినప్పుడు హత్యాయత్నం చేసిన వాడు అభిమాన, లేకపోతే అభిమాని ముసుగులో ఉన్న టీడీపీ కార్యకర్త, లేదా అభిమాని ముసుగు వేసుకుని అమ్ముడుపోయిన వ్యక్తి, లేదా ఒక కిరాయి హంతకుడా, ఒక కిరాయి హంతకుడైతే ఎందుకు ఈ హత్యాయత్నానికి అతను పాల్పడవలసి వచ్చింది, అతని ఉద్దేశం ఏమిటి? సరే, ఇప్పుడు కమిషనర్ గారు టేక్ ఓవర్ చేశారు. ఇన్ని కోణాలు ఈ కేసులో ఉన్నప్పుడు ఘటన జరిగిన గంటకే అభిమాని అని చెప్పడం, ఇప్పుడు మా లీడర్లు ఇందాక వచ్చారు, వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు అతను అభిమాని కాదు, ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం, అసలు వాళ్ళ చిన్నాన్న, ఆయన పేరు నాగేశ్వరరావు, వాళ్ళ చిన్నాన్న సెవెంత్ వార్డు ఠానేలంక టీడీపీ వార్డుగా ఆయన కంటెస్ట్ చేశాడు, అక్కడ ముమ్మిడివరం ఎంపీపీ ఠానేలంక వాసి ఆయన కూడా వీళ్ళు పనిచేశారు, టీడీపీకి పనిచేసిన కుటుంబం ఇది వాళ్ళన్న వీళ్ళందరూ అని క్లియర్గా మా వాళ్ళు చెప్తున్నారు. సరే, అది దర్యాప్తులో తేలుతుంది. నిన్న మనము కమిషనర్ గారు, వైజాగ్ కమిషనర్ గారి ప్రెస్ మీట్ కూడా చూసినప్పుడు, ఈ వ్యక్తి ఎవరైతే శ్రీనివాసరావు హత్యాయత్నం చేశాడో సుమారుగా 9 ఫోన్లు మార్చాడని ఆయన చెప్తున్నారు. 10,000 కాల్స్ వరకు ఆయన చేసి ఉంటాడు అని ఆయన చెప్తున్నాడు. అయ్యా, ఒక రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి ఇన్ని ఫోన్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు 10,000 కాల్స్ మాట్లాడారని చెప్తే ఆ కాల్ డేటా ఎవరెవరితో మాట్లాడారు, అంటే ఎంత ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఉంది, దీని వెనకల అంటే ఎంతమంది ఉంటారు, ఇన్ని కాల్స్ నడిచాయంటే ఎంత పథకము దీంట్లో ఉండి ఉంటుంది అనేది మేము చెప్పబోయే విషయం, ఎంత నెట్వర్క్ దీంట్లో ఉంది. కాబట్టి ఇది చాలా డీపర్, చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశము. మా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నిన్న కూడా మా తెలిసింది, హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి శ్రీనివాసరావు ఒక నెల క్రితం ఒక మంచి విందు పార్టీ ఇచ్చాడు, అక్కడ నుంచి ఆ ఊరి వాళ్ళు కూడా వచ్చారు, మేము కూడా తెలుసుకున్నాం, ఒక రిపోర్టర్ కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఇచ్చి అందరికీ ఆయన ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో కూడా డబ్బు ఇచ్చిన పాపాన పోలేదట, మటన్ బిర్యానీ పార్టీ పెట్టి, ఇది కూడా మేము పోలీసులు కోరుతున్నాం, దయచేసి ఐ థింక్ వాళ్ళు కూడా విచారించాలి, ఇది మటన్ బిర్యానీ పెట్టి అందరికీ, నాయన నాకు ఒక మంచి సౌండ్ పార్టీ, ఒక మంచి పటిష్టమైన వ్యక్తి దొరికాడు, బలమైన వాడు, డబ్బు ఉన్నవాడు, నా జీవితం సెటిల్ అయిందని చెప్పాడు, వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు ఇచ్చాడు, ఈ కోణం కూడా ఆలోచించాలి. కమిషనర్ గారే చెప్తున్నారు జనవరి నుంచి కూడా అతను ఆయన కత్తి పెట్టుకొని ఉన్నాడు, ఇది ఆపరేషన్ గరుడ, ఆయన మన శివాజీ గారు చెప్పిన టైముకు ఈ కత్తి పెట్టుకున్న దానికి చాలా అదే టైమింగ్ కూడా కలిసి వస్తూ ఉంది. సో జనవరి నుంచి కూడా కత్తి పెట్టుకున్నాడు, తర్వాత మేము వెతికినప్పుడు ఇంకొకటి చెప్పాడు కమిషనర్ గారు, వాళ్ళ ఇంట్లో ఇంకొక కత్తి కూడా నాకు దొరికింది. కత్తులు దొరుకుతాయి, 9 ఫోన్లు మారుస్తాడు, 10,000 కాల్స్ జరుగుతాయి, బిర్యానీ విందులు అవుతాయి, అసలు దాన్ని ఫ్లెక్సీలు అనేవి లేవు, ఒక గంటలో వస్తుందనే ఒక ఫ్లెక్సీ వస్తుంది, నిన్ననే కొందరు పోయి మడిచి, అయ్యా అది ఆ ఫ్లెక్సీ లేనే లేదు, కొందరు ఎవరో వచ్చి మా ప్లాంట్ చేశారు అంతా మడిచి అని క్లియర్గా ఎవిడెన్స్ వస్తూ ఉంది. దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసే విధంగా చేస్తున్నారు, ఇది ఒక డీపర్ కుట్రలో భాగమని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు
ఆయన పనిచేసే రెస్టారెంట్ ఒక ఫ్యూజన్ రెస్టారెంట్, రెస్టారెంట్లో ఆ కత్తి ఎలా వచ్చింది, తర్వాత ఆ రెస్టారెంట్ యజమాని సరే ఆయన టీడీపీ క్రియాశీలక కార్యకర్త, తర్వాత గాజువాక టికెట్ కోసం పని ఇచ్చాడు, సరే ఆయన్ను విచారించాలా? అంతా చేసి ఈ టైమింగ్, గరుడ టైమింగు, నేను కమిషనర్ గారిని కూడా కోరుతున్నా, వైజాగ్ కమిషనర్ గారిని, అయ్యా మీరు ఆ శివాజీ గారిని పిలవండి, అసలు ఆయన దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, అసలు ఇంటెలిజెన్స్ వాళ్లకు ఆయన ఇచ్చాడా లేదా, మీరు దయచేసి ఈ టైమింగు ఇవన్నీ ట్యాలీ అవుతున్నాయి కాబట్టి, దర్యాప్తు చేసేది మీరే కాబట్టి, దయచేసి ప్లీజ్ కాల్ మిస్టర్ శివాజీ నౌ, లెట్ హిమ్ సే వాట్ హీ హాస్ టు సే, వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ గరుడ, వాట్ ఇన్ఫర్మేషన్ హీ హ్యాడ్, ఎందుకంటే ఈ టైమింగ్ ట్యాలీ అవుతా ఉంది, ఇది క్లియర్గా హత్యాయత్నం, ఇతను ఏ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ అభిమాని కానీ కాదు, ఇది క్లియర్, ఇది మేము తెలుసుకున్నాం, అక్కడ అందరూ తెలుసుకున్నారు, మా వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం, అసలు ఏ కాకపోగా ఈ కుటుంబం అంతా టీడీపీకి టీడీపీ ఎంపీపీ కోసం పనిచేశారో, వీళ్ళ చిన్నాన్న కూడా వార్డు మెంబర్గా ఠాణే లంక వాసులు క్లియర్గా చెప్తున్నారు, ఇందులో అతనికి డబ్బు వచ్చింది, ఇందులో ఫోన్స్ మార్చాడు, ఇంత అయిన తర్వాత ఇది చాలా డీపర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, దీన్ని ఏదో లైట్గా తీసేసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం, రాజకీయ దిగజారుడుతనం, ముఖ్యమంత్రి స్థాయిలో ఇదిగో ఆ చినిగిందా లేదా షర్టు, జగన్ గారు క్లియర్గా చెప్తున్నారు ఎంతో హుందాగా, ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది, జగన్ గారు ఒకవేళ అక్కడే ఉండి వైజాగ్ పోయి ఉంటే ఎవరో శివాజీ లాంటి యాక్టర్ కానీ లేకపోతే ఎవరైనా టీడీపీ వాళ్ళు అక్కడ ఉండి ఉంటే వాళ్ళు నటనా సార్వభౌములు కాబట్టి అక్కడే పడిపోయి యాక్టింగ్ చేసేవాళ్ళు సింపతి కోసం, జగన్ గారు మీరు చూస్తే హుందాగా షర్ట్ మార్చుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని అక్కడ చేసిన డాక్టరు ప్రిలిమినరీగా బెటడిన్ సొల్యూషను పూసి తర్వాత ఆయన చెప్తే ఇక్కడ డైరెక్ట్గా హైదరాబాద్లో కూడా ఏమి ఎక్కడైనా ఎవరైనా చూశారా, హుందాగా వచ్చాడు దిగాడు, అక్కడ కూడా హుందాగా దిగాడు వెళ్ళాడు, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు, ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇంటికి వెళ్ళి ఎవరో డైరెక్షన్ ఇస్తే హాస్పిటల్కి వెళ్ళాడని మాట్లాడడం అబ్సల్యూట్లీ బాధ్యత రాహిత్యం, దిగజారుడుతాం, వెళ్ళి అక్కడ కొంచెం ఫ్యూచర్స్ వేసుకున్నప్పుడు పడుకున్న ఫోటోని చూపించి ఇదిగో పడుకున్నట్టు చూసారా అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం, అయ్యా మీరు ఒక ప్రతిపక్ష నేతకు అటాక్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయండి అని చెప్పాల్సింది పోయి ఈ విధంగా ముఖ్యమంత్రి స్థాయి డీజీపీలో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నమ్మకం పోతుందా లేదా, సామాన్యుడికే నమ్మకం కలగడం లేదు, మా లాంటి వాళ్లకు ఇప్పుడు అనుమానం వస్తుంది అందరికీ, ఒకవేళ జగన్ గారు అక్కడ హాస్పిటల్కి పోయి ఉంటే ఏదైనా ఆందోళన కార్యక్రమాలు జరిగి ఉంటే అన్నీ మా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వృద్ధి ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ప్రజలు ఎంతో ఆందోళన చెందేవారు, జగన్ గారు వైజాగ్ హాస్పిటల్ పొంది ఉంటే, దేవుడి దయ ఉంది కాబట్టి ఆయన హైదరాబాద్కి వచ్చాడు అంత సవ్యంగా ఉంది అని జనాలకు తెలిసిపోయింది కాబట్టి భగవంతుణ్ణి ఎంతో కృతజ్ఞతగా అందరూ ఉన్నాం, ఎందుకంటే ఒకవేళ వైజాగ్ పోయి ఆసుపత్రులు పోయి ఉంటే ఖచ్చితంగా కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఉండేది, ఇప్పుడే అంటున్నారు ఒక సమ్మిట్ జరుగుతూ ఉంది, క్రికెటర్లు అక్కడే ఉన్నారు, ఏదో పెద్దగా చేద్దాం అనుకున్నారు, జగన్ గారికి ఎటువంటిది ఆ కోశాన లేదు, హుందాగా వచ్చాడు, హుందాగా హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ఒక ఇంజక్షన్ ఇచ్చి ఆయన ఫ్యూచర్స్ వేశారు 3.5 సెంటీమీటర్స్, ఇది ఆల్ రికార్డ్ అయి ఉంది డాక్టర్స్తో, ఇప్పుడు ఈ డాక్టర్స్ కూడా రేపు పొద్దున కోర్టుకు పిలువబడతారు, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి ఏదో 0.5 సెంటీమీటర్స్ ఉందా 0.75 సెంటీమీటర్స్ ఉందా కాదు, ఈ డాక్టర్స్ ఎంత ఇంజురీ ఉంది రికార్డ్ చేశారు, టాక్సికాలజీ ఇక్కడ మన ఏపీ పోలీస్ టాక్సికాలజీకే పంపారు, ఏదో ఈ ప్రైవేట్ డాక్టర్లు కాబట్టి నీరు హాస్పిటల్ సెంటర్లో ఉంది కాబట్టి ఆ బాధ్యతను ఒకవేళ యాక్సిడెంట్ అయిన విక్టిమ్ని ఎక్కడైనా ట్రీట్ చేయవచ్చు, ఏ డాక్టర్ అయినా కోర్టుకు పిలువబడతాడు కాబట్టి మొత్తము రికార్డ్ అయి ఉంది, మీరు అనుకున్నట్టు 0.5 కదా చిన్నగా గీసుకుపోయింది కదా, ఆ షర్టులో రంధ్రం పడిందా లేదా, అయ్యా షర్టు మార్చాడు, ఇది కాదు మాట్లాడాల్సింది, మీరు చెప్పాల్సింది ఒక ముఖ్యమంత్రిగా వెంటనే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంజూర్డ్ అయ్యాడు కాబట్టి వెంటనే ఎవరున్నా కూడా నిందితులను వదలకండి ఈ అనేది చెప్పాలి, కాబట్టి ఇది బాధ్యత రాహిత్యం.